గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి, మీ మీటింగ్లు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకోండి, మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో, ఈపులు ఇమానం మూతం వస్తాయి. దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు మీ పద్ధతిని మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు. రేపు మిమ్మల్ని ఏజ్ పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎమ్ సారీ, మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు, చర్యలు చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండేది, మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా ఈ నశ ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది. ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కు పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి, అమ్మ గాంజానే కాదు సొల్యూషను, మెడికల్ షాప్ నుంచి నషాబ్ గుళీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు, ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాము. కొంతమంది మాకు వచ్చి చెప్పడం అప్పటికంటే కొంత పర్సంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు. స్టిల్ వి హ్యావ్ టు వర్క్ హార్డ్, దాని మీద చాలా సీరియస్ యాక్షన్ లో ఉన్నాం. దీనికి సంబంధించి డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది. అవుట్ గో హెడ్ ఈ యొక్క మెడికల్ షాప్స్ లో కూడా నషా బిల్లలు అమ్ముతున్నారు, వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. ముందు ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా నష ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది. వీటి మీద తగ్గించే కార్యక్రమంలో నిరంతరం మేము పనిచేస్తాం, నిరంతరంగా పనిచేస్తాం. ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా, గాంజా అమ్ముతున్నా, గాంజా మనష ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకుండా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతిలో ముందుకు పోవడం జరుగుతుంది. మాకు మా బిస్మిల్లా నగర్ పోతే మహిళలు చెప్పారు మేమేమాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయంటున్నారు, దాని మీద కూడా సమగ్రంగా మేము ముందుకెళ్తాము. మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన చేయదాని గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మినిస్టర్ నారాయణ గారు ఏ అక్రమ కట్టడం జరిగినా టిల్ ఫ్రమ్ దట్ డేట్ మీటింగ్ జరిగింది 12వ తేదీ, 12వ తేదీ నుంచి ఏ అక్రమ కట్టడం జరిగినా కూడా వాటిని కూల్ చేయమని చెప్పారు. దీంట్లో ఏ విధమైన డిస్కషన్ లేదు, ఏ విధమైన వాళ్ళకి నోటీసులు ఇచ్చేది లేదు, కూల్చి పడేయడమే. గత ప్రభుత్వంలో కడప నగరంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పి పనులు స్టార్ట్ చేశారు. అయితే ఆ పనులు దాదాపు 4-5 నెలలు గడుస్తున్నప్పుడు కూడా నష్టనష్టంలో సాగుతుంది. చిన్న కొద్దిపాటి వర్షం పడినా కూడా కడప నగరంలో ఎక్కడ చూసినా దీంట్లో రోడ్ల పైకి చేరుతున్నాయి, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు 22 కాలువలు అప్రూవల్ అవ్వడం చేయడం జరిగింది, దాని మీద టెండర్ ప్రక్రియ జరిగింది. అందులో 5 కాలువలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసి 4 కాలువలు ఫినిష్ చేయడం జరిగింది, మిగతావి జరుగుతూ ఉన్నాయి. దశల వారీగా ఆ కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ కి బిల్లు పెండింగ్ లో ఉంది, 4 కోట్ల బిల్లు పెండింగ్ లో ఉంది. దాన్ని కాంట్రాక్టర్ కి ఇప్పించి ఆర్థికంగా ఆయనకు ఇబ్బంది లేకుండా చేసి రెస్ట్ ఆఫ్ ద కాలువలు కూడా మొదలు పెట్టించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సమీకరించడానికి కానీ ఆ విధంగా పనిచేయడానికి కానీ నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాను. బిల్లు పెట్టండి అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు పాత కడప నుంచి పైకి వెళ్లే కాలువ పెండింగ్ ఉంది, దానికి సంబంధించిన రివ్యూ చేసేసి సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగనే ఈ యొక్క కాలంలో రవీంద్రనగర్ బ్రిడ్జ్ దగ్గర మేము 2 బ్రిడ్జులు షామియారయ్య బ్రిడ్జి రవీంద్రనగర్ బ్రిడ్జ్ దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది. అది కూడా ఫస్ట్ కమిటీ నుంచి టెండర్ కమిటీ నుంచి అప్రూవల్ అయ్యి బయటకు వచ్చింది, 2వ టెండర్ కమిటీ దగ్గరికి పోయింది. 2వ టెండర్ కమిటీ ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి అది కొంచెం స్లో డౌన్ అయ్యింది. ఇమీడియట్ గా టెండర్ కమిటీ ఫామ్ అవ్వగానే అక్కడ కూడా అనుమతులు తెప్పించి ఇమీడియట్ గా ఆ యొక్క బ్రిడ్జి త్వరితగతిన ఫినిష్ చేసి ప్రజలకు అంకితం చేయాలని అంకిత భావంతో మేము పనిచేస్తున్నాము. అలాగనే గాంధీనగర్ దగ్గర కానీ ముత్యంజయ కుంటలే కానీ మళ్ళా ఒక 3 రోడ్లు పోయి ప్రారంభించడం జరిగింది. గాంధీనగర్ స్కూల్ దగ్గర దాదాపు కాలువ ప్రారంభించడం జరిగింది. ఆ కాలువ
పూర్తి కూడా కాయిపోయింది. దాంట్లో కొంచెం నేను ప్రత్యేకంగా పోయి చూడడం జరిగింది, కొంచెం హైట్ పెంచాల్సిన అవసరం ఉంది, ఆ హైట్ కూడా ఇమీడియట్ గా పెంచండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధిత కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగనే ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. మేము చెప్పాం ముందు నుంచే ఫస్ట్ కాలువలు అవుతాయి, ఆ తర్వాత రోడ్లు అవుతాయని చెప్పి. అదే విధంగా కడప నియోజకవర్గంలో మేము బాధ్యత తీసుకున్నప్పటి నుంచి సిస్టమేటిక్ గా ప్రణాళిక పద్ధతిలో ముందుకు పోతున్నాము. ఎక్కడే గానీ కాలువ వేయకుండా రోడ్ వేసే పరిస్థితి లేదు. ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు, అంత కాలువ అంత రోడ్ వేస్తాం, తప్పితే వితౌట్ కాలువ ఒక రోడ్ కూడా వేసే పరిస్థితి లేదు. గాంధీనగర్ స్కూల్ దగ్గర కూడా అదే విధంగా ముందుకెళ్ళాము. అలాగనే గాంధీనగర్ స్కూల్ దగ్గర ఎక్స్కవేషన్ చేయకుండా గ్రావెల్ దోలేసినారు. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ముందు లెవెల్స్ ఆటోక్యాడ్ లో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ తీసుకొని ఎక్కడెక్కడ తీసేయాలి, ఎక్స్కవేట్ చేయాలో అది ఎక్స్కవేట్ చేసేసి ప్రాపర్ గా డ్రై మిక్స్ వెట్ మిక్స్ ప్రాపర్ గా సరిగ్గా వేస్తున్నా చెక్ చేస్తూ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ వర్కులను పర్యవేక్షణ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళా వెళ్తాను నేను వర్కులు జరిగే చోటికి, అక్కడ ఏమాత్రం తేడాలు ఉన్నా ఇమీడియట్ గా సంబంధిత అధికారులకు చెప్పి క్వాలిటీ చెకింగ్ లో నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. నాకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. డెఫినెట్ గా ప్రజలకు మంచి నాణ్యమైన పరిపాలన, నాణ్యమైన సేవ ఇచ్చే విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. మున్సిపల్ పిల్లల స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన చిన్న 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 నాయకులు. వాళ్ళ నాయకులు అనుకొని సొసైటీలో చలామణి అవుతున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా పెద్దోళ్ళని, మినిమం కామన్ సెన్స్ లేదు. స్కూళ్ళల్లో అప్పుడున్న అధికారంలో ఉన్న వారిని వాడుకొని అధికారం గవర్నమెంట్లో ఉన్న లాలో ఉన్న లొసుగులు తీసుకొని ఈ యొక్క స్కూళ్ళల్లో రకరకాల ప్లేసెస్ లో ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్ లో వాటర్ ప్లాంట్లు పెట్టినారు. మీరు స్వచ్ఛందంగా మీ వాటర్ ప్లాంట్లు తీసేసేసి మొట్టంగా వైండప్ చేసుకుని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది, లేకపోతే యాక్షన్స్ తీసుకున్నాక అది కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని అలాంటి ఇబ్బందులకు మీరు గురి కావద్దండి. అనవసరంగా పోలీస్ కేసులు కానీ ఇవన్నీ చాలా టైం ఇచ్చినాము మీరు వైండప్ చేసుకోవడానికి. వైండప్ చేసుకోకపోతే డెఫినెట్ గా యాక్షన్స్ ఉంటాయి. అది ఎలా పోవాలో డెఫినెట్ గా మేము వెళ్తాము, మేము చూపిస్తాము. మూడో పాయింట్, అక్రమ లేఅవుట్లు. అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వం చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతా ఉంది. ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగ్లు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగ్లు తురిసేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటామనుకుంటే మీ అవివేకము. రెండవ పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండవసారి మీ మీద కేసులు పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు, అధికారులకు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మీరు ఈ యొక్క భూ కబ్జాల్లోంచి కోట్లకు పోయేసి కోట్లలో స్టేల్ తెచ్చుకొని మీరు ఏదో తప్పించుకుంటామనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఏదైనా సఫలత సాధించలేరు. దీని మీద చాలా కఠినతరంగా వెళ్ళేసి ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు సామాన్య ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక ఇండ్లు అనే కళ కోసము, ఆ కళను సాధికారత చేసుకోవడం కోసము ఒక స్థలం కొని ఒక ఇంటికి యజమాని కావాలన్న ఆలోచనతో మీరు కొంటారు. మీరు ఈ ఇల్లు కొనేటప్పుడు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా లేదని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దాదాపు కడప నియోజకవర్గంలో 222 లేఅవుట్స్ జరిగితే అందులో దాదాపు 90% అక్రమంగా వేసినటివే. కాబట్టి మీరు డబుల్ కాషియస్ తో డబుల్ జాగ్రత్తలతో మీరు వెళ్ళి ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించిన ఏ లేఅవుట్లో పోయి మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏ ఇల్లు మీరు కొనుక్కోవాలనుకున్నా ప్లీజ్ ఇండిపెండెంట్ హౌస్ కూడా ఎక్కడన్నా ఎవరైనా కాంట్రాక్టర్ కొని అమ్ముతుంటే ఆ ఆస్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ ప్రతి ఒక్క దాన్ని మీరే మీ బాధ్యత అది మీరే చెక్ చేసుకోవాలా. ఇది వేరే అధికారి పాత్ర కాదు, పోలీసుల పాత్ర కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు. మీరు డబ్బులు ఇచ్చి ఒక మనిషి దగ్గర ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు మీరు డబ్బులు చెక్ చేసుకుని అది ఖరైనదా కాదా చూసుకొని మీరు కొనాలని నేను మనవి చేసుకుంటున్నాను. మేము ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు అమాయకంగా పోయి ఎవరో చెప్పిన మాటలని పోయి మీ డబ్బులు వాటిలాగా ఇరికించుకుంటే ఇబ్బంది పడేది మీరు, మీ ఆర్థిక స్థితిగతులే దెబ్బతింటాయి. మీరే డబుల్ చెకింగ్ తో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అలాగనే నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఎమ్మెల్యే గారు అనుమతులు ఇచ్చినారని చెప్పి ఎవరు చెప్పినా వినద్దండి.
ఎవరిని ఏ విధమైన భూ కబ్జాలకు కానీ దేనికి నేను అనుమతులు ఇవ్వను. నా పేరు దుర్మార్గంగా వాడుకుంటే మాత్రం మీరు నమ్మకండి. కడప నియోజకవర్గ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా, నా పేరు వాడుకొని ఎవరు ఏమి చెప్పినా కూడా ఎవరు వినకండి. నేను ఎవరికి ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వను, ఎవరికి ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వను. ఎక్కడికక్కడ నా దృష్టికి వచ్చిన వాటినన్నింటినీ నేను కరెక్ట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాను. ప్రతి ఒక్క వాళ్ళకి పిలిపించి ఇలాంటివి చేస్తే నెక్స్ట్ యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నాను. డెఫినెట్ గా మీరు కూడా ఏ విధమైన నమ్మకండి. నేను ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తాను. కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే మా ధ్యేయము, దానికి దృష్టిలో పెట్టుకునే మాత్రమే పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.